మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో చెప్పిన జగన్. వైసీపీ అభ్యర్థుల తుది జాబితాతో పాటే మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. పార్టీలోని కీలక నేతలు కూడా అదిగో మేనిఫెస్టో, ఇవిగో కొత్త పథకాలు అన్నారు. టీడీపీ దెమ్మ తిరిగిపోవడం ఖాయమన్నారు. కానీ వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఆ దిశగా జరుగుతున్న కసరత్తులపై కూడా ఎక్కడా అధికారిక సమాచారం లేదు. ఇంతకీ 2024 ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది? నవరత్నాలను మించేలా జగన్ ఈ ఎన్నికలలో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? 2019 ఎన్నికలకు సంబంధించి తన పాదయాత్ర పూర్తయిన తరువాత జగన్ నవరత్నాలను ప్రకటించారు. ఇప్పుడు కూడా బస్సు యాత్ర పూర్తయిన తరువాత ప్రజల నుంచి తీసుకున్న వివరాలు, సలహాలు, సూచనల ప్రకారం మేనిఫెస్టో రెడీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన తన యాత్రలోనే హింట్లు ఇస్తున్నారు సీఎం జగన్. 2024 అధికారంలోకి వచ్చాక తన తొలి సంతకం దేనిపైనో చెప్పేశారు సీఎం జగన్. వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లో తీసుకునే ఫైల్పై తొలి సంతకం పెడతానన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్న వారందరికీ తాను అండగా ఉంటానన్నారు. ఈసారి వాలంటీర్ల వేతనం పెరుగుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. సో వాలంటీర్లకు సంబంధించిన కీలక అంశం మేనిఫెస్టోలో ఉంటుందన్నమాట. ఇక ఆటో డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లతో సమావేశం సందర్భంలో వాహన మిత్ర పథకాన్ని టిప్పర్, లారీ డ్రైవర్లకు కూడా వర్తింపజేస్తామంటూ కీలక హామీ ఇచ్చారు జగన్. సో ఇది కూడా మేనిఫెస్టోలో ఉండబోయే మరో ముఖ్యమైన పాయింట్. నాయుడుపేట సభలో సీఎం జగన్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చేయడు, చేయలేని వాగ్దానాలను, సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడని అన్నారు. జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు అబద్ధాల కిచడి మేనిఫెస్టోతో తాను పోటీ పడాలని అనుకోవడం లేదన్నారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు నోటికి ఏదోస్తే అది చెబుతానని, కానీ తాను నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు విలువ ఇస్తానన్నారు జగన్.